నల్గొండ జిల్లా డెండి మండలంలో బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు చేయి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవరకొండ డిపోకు చెందిన బస్సు అచ్చంపేట నుంచి దేవరకొండకు వెళుతుండగా ఎర్రారం బస్టాప్ వద్ద ఎక్కేందుకు రమేష్ నాయక్ ప్రయత్నించాడు. డ్రైవర్ పత్యానాయక్ బస్సు ఆపలేదని ఆగ్రహానికి గురైన రమేష్ నాయక్ ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. బస్సులోకి ఎక్కి పత్యానాయక్పై చేయి చేసుకున్నాడు. కింద పడేసి కాల్తో తన్నాడు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పత్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.